గాయ్స్, మరి ఇప్పుడు సఫారీకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే సఫారీకి రెడీ అయిపోయాను. సో మీరు చూశారు కదా, అందరికీ సఫారీ కూడా ఇస్తారు. సఫారీ కేమల్ రైడ్ అయితే ఇస్తారు, మనకి డిసర్ట్కి అయితే తీసుకెళ్తారు. చూడండి, వాళ్ళైతే 22 కిలోమీటర్స్ సఫారీ అయితే చేస్తామంటారు, కానీ అంత దూరం ఏముండదండి. మనం ఆల్రెడీ వచ్చేసి ఉంటాం కదా, ఒక 5 కిలోమీటర్స్ కూడా ఉండదు, తీసుకెళ్ళి అక్కడ దింపేస్తారు. సో మీరు మాత్రం బ్యాక్ సైడ్ ఎక్కడానికి అయితే ప్రయత్నించండి. నాకైతే చాలామంది ఉన్నారు కదా అని నేను ముందెక్కేసాను. సో బ్యాక్ సైడ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, సఫారీ శాండ్లో కదా. సో పదండి, అక్కడికి వెళ్ళాక వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, స్టార్ట్ అయిపోయింది సఫారీ. అయితే వేస్ ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం ఉసుకలో మనం దుబాయ్ వీడియోస్ అవి చూస్తుంటారు కదా, మొత్తం స్పీడ్గా వెళ్తారు. మనకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎలా షేక్ అవుతుందో ఫోన్ కూడా. అతను కావాలనే స్పీడ్గా వెళ్ళి పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు ఉంటాయి కదా, వాటిపైకి వెళ్ళి అలా తీసుకెళ్ళినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. సో మీరు కుదిరితే మాత్రం వాళ్ళతో డిమాండ్ చేసుకోండి, దీన్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళామని. సో వాళ్ళ మేము వెళ్ళినప్పుడు అయితే సీజన్ కదా, సో మేము మాట్లాడడానికి కూడా లేకుండే మళ్ళీ వెంబడే మమ్మల్ని అక్కడ దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో గాయస్ చూడండి, ఏడారికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. మేము అందరినీ సన్సెట్ టైంకే తీసుకొస్తారండి, సన్సెట్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది ఎడారిలో. నేనైతే సన్సెట్ టైంకి వచ్చేసాను, మళ్ళీ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ ఉంటుంది, అది కూడా చెప్తారు సన్సెట్ వ్యూస్ అని చూపిస్తారని. సో నేనైతే వచ్చేసాను. సో ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది చూడండి. సో అది మాత్రం చాలా నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో మనం మళ్ళీ వేరే దగ్గర చేయొచ్చు, ఆల్రెడీ నేను మనాలిలో చేసి ఉన్నాను. సో అందుకే నేనైతే పారాగ్లైడింగ్ కూడా ఏమి ఈ యాక్టివిటీస్ అయితే చేయలేదు. సో జీపు ఇలాంటివి అయితే చేశాను. సో మీరు మాత్రం వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో వ్యూస్ అయితే చూడండి గాయ్స్, ఎంత బాగున్నాయో అక్కడైతే. మీరు కూడా వెళ్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అయితే. సో గాయ్స్, స్టార్ డిసర్ట్లో అయితే సన్సెట్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో టు క్యాంపింగ్ ఏరియా. గాయ్స్, సన్సెట్ అయిపోయినాక ఇప్పుడు మనని డైరెక్ట్ అక్కడ నుంచి కామల్రాడ్కి అయితే తీసుకెళ్తున్నారు చూడండి. సో నేను ఇప్పుడైతే వెనకాల ఎక్కాను, నైట్ కూడా అవస్తుంది కదా అని లేడీస్ కొందరు ఉంటే ముందైతే ఎక్కేశారు. చూడండి, సో ఎక్స్పీరియన్స్ మాత్రం అదర్స్ గాయస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, అవి ఆ వ్యూస్ అయితే ఇవి చూడండి, చాలా బాగుంటుంది. క్రేజీ ఉంటుంది అసలు ఉసుకలో, అలా 4x4 అయితే రైడ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా సఫారీ రైడ్స్ ఎలా ఉంటాయి. సో చాలా బాగుంటుంది, సో చూసేయండి.
క్యామల్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎడారిలో క్యామల్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చేసేయండి, వెళ్ళినప్పుడు మాత్రం చూసేయండి. సో గాయస్, డిసెట్లోకి వచ్చే ముందు అయితే తినకుండా రండి. తింటే మాత్రం ఈ రైడ్లోకి అయితే మొత్తం కక్కొచ్చేస్తుంది వాంతికి. సో తినకుండా అయితే వచ్చేయండి. సో చూడండి ఎంత బాగుంటుంది వ్యూస్ అయితే. మొత్తం కడుపులో తిప్పుతుంది తింటే మాత్రం. సో అదొక్కటి చూసుకుని రండి, తినకుండా రండి కొంచెం. హలో గాయస్, చూడండి ఇక్కడ కూడా హలో గాయస్ తెలిసిపోయింది మన వయస్. హలో గాయస్, డిసెట్లో కాలు చాలా ఒక దిగిపోతుంది గాయస్, నడవాలని కూడా దగ్గొచ్చేస్తుంది. చూడండి సో మనకి ఇప్పుడు కేమల్ రైడ్ అవుతుంది. సో వెళ్దాం, వంట మీద ఎక్కి తిప్పుతారు కేమల్ రైడ్. హలో గాయ్స్, చూడండి కేమల్ అయితే ఎక్కేసా ఎలా ఉందో, ఎంత పెద్ద ఉందో. పాపం కేమల్ అతనే వీడియో తీస్తున్నాడు. సో మీరైతే లైక్ చేసుకోండి. చలో బాయ్, ఆజా. సో గాయస్, కేమల్ రైడ్ అయితే ఎక్కాము చూడండి. సో పట్టుకోవడానికి కూడా లేదు. సో నేనైతే ఇలా వీడియో తీస్తున్నాను చూడండి కింద. సో గాయస్, కేమల్ సఫారీ అయితే ఇప్పుడు అయిపోయింది. నేనైతే వీడియో పెట్టేస్తాను చూడండి. తారేడారిలో క్యాంప్ ఫైర్ గాయ్స్, లెట్స్ క్యాంప్ ఫైర్, ఎంజాయ్, నో ప్రాబ్లం, లైఫ్ ఇస్ మామా మియా గాయ్స్. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందని నేను అనుకోలేదు. సో మాకు నైట్ అయిపోయింది. సో మా సఫారీ జీప్ అయితే లేట్ అవడం వల్ల అక్కడ ఉండే వాళ్ళు అయితే క్యాంప్ ఫైర్ వేశారు. సో మనకి ఎడారిలో క్యాంప్ ఫైర్ అయితే చాలా బాగుంటుంది గాయ్స్. ఈ ఎక్స్పీరియన్స్ అసలు మనం చేయాలనుకుంటే వేరే సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి, కానీ మాకైతే ఫ్రీగా అయితే దొరికేసింది. నేనైతే చాలా అదృష్టవంతుని అనుకున్నాను. సో అక్కడ వాళ్ళ మాటలు కూడా విన్నారుగా, చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు వాళ్ళైతే. సో చాలా బాగుండింది గాయస్. అక్కడ కూడా మనకి టీస్ కానీ బిస్కెట్స్ కానీ అన్నీ దొరికాయి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం కుదిరితే సన్సెట్ అయిపోయాక ఎక్స్పీరియన్స్ అయితే చేయండి.